శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరే, మనం ఈరోజు అక్షరాలు నేర్చుకుందాం. సరేనా? మనం నేర్చుకుంటూనే వస్తున్నాం, కానీ ఇంకా నేర్చుకోవాలి. మనం తెలుగు నేర్చుకోవాలంటే బాగా చాలా ఎక్కువ అలవాటు చేసుకోవాలి కదా తెలుగు. అందుకే అక్షరాలు రోజు మనం చెప్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా అక్షరాలు నేర్చుకుందాం. సరేనా పిల్లలు? నేను బోర్డు మీద రాస్తాను, మీరు చూడండి. నేను ఇంకా గీతలు గీశాను కదా, ఇలాగే ఇందులో చక్కగా రాయడం నేర్చుకోవాలి. మీరు కూడా పలక పైన ఇలాగే గీతలు గీస్తూ రాయాలమ్మా. సరేనా పిల్లలు? ఇప్పుడు నేను అక్షరాలు రాస్తాను బోర్డు పైన, మీరు కూడా చూడాలి, గమనించాలి. సరేనా? నాతో పాటు చెప్పాలి. సరేనా పిల్లలు? ఓకేనా? ఏ రాశాను ఇక్కడ? అక్షరాలు ఆ నుంచి అమ్మవారు. సరేనా పిల్లలు? చదువుతాము, నాతో పాటు మీరు కూడా చదవాలి. సరేనా పిల్లలు? ఇంకొకసారి చదువుకుందామా? చెప్తాను. మీరు కూడా ఇలాగే పలకాలి. నేను ఇంటరాక్టివ్ క్లాస్లో అడిగినప్పుడు ఎలా చదువుతున్నారు మీరు? అలాగే వద్దు, రెండో అక్షరానికి దీర్ఘం పలకాలి కదా, అని పలకాలి, ఈ అని పలకాలి, ఈ అంటున్నారు మీరు, అలా అనొద్దు, తప్పు కదా. ఇలా రెండో అక్షరానికి దీర్ఘంతో పలకాలమ్మా. సరేనా? మనము ఇప్పుడు అంకెలు చెప్తున్నాం. అంకెలు తెలుసు కదా, మన చేతికి ఎన్ని వేలు ఉన్నాయమ్మా? 10,000 ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 8,000 ఉన్నాయమ్మా? 10,000 కదా. ఇంకోసారి చదువుకుందామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10,000 ఉన్నాయి కదా. నేను ఇప్పుడు బోర్డు పైన కూడా రాస్తాను నంబర్లు, అంకెలు మీకు రాయడం కూడా రావాలి. సరేనా పిల్లలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవేంటమ్మా అంకెలు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సరేనా పిల్లలు? ఇవేంటి అంకెలు చెప్పడం కూడా రావాలమ్మా మీకు. నేను అడిగినప్పుడు అంకెలు కూడా తప్పు చెప్తున్నారు. సరేనా? ఇప్పుడు మీకు పుస్తకంలో అక్షరాలు చూపిస్తాను. సరేనా? ఇది మీ తెలుగు పుస్తకం. అమ్మ, ఆవు, ఇ, ఇల్లు, ఈగ, ఉ, ఉడుత, ఉ, ఉయల, రు, ఋషి, రు, రూక, ఎ, ఎలుక, ఏ, ఏనుగు, ఐ, ఐదు, ఓ, ఒంటే, ఓ, ఓడ, ఔ, ఔషధము, అం, అంకెలు, అహ, అంతఃపురము. ఇంకోసారి చెప్తున్నామా?
అమ్మా ఆ ఆవు ఇ ఇల్లు ఈగా ఉ ఉడత ఉ ఉయల రు ఋషి రు రుక ఎ ఎలుక ఎ ఏనుగు ఐ ఐదు ఓ ఒంటే ఓ ఓడ ఔ ఔషధము అం అంకెలు అహ అంతఃపురము ఇప్పుడు కేవలం బొమ్మలు చెప్పుకుందామా అక్షరం కాకుండా కేవలం బొమ్మ చెప్పుకుందాం అమ్మ ఆవు బొమ్మను ఎలా పలకాలి కానీ అక్షరం లేకుండా పలకాలని కూడా రావాలి మీకు సరేనా అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడత ఊయల ఋషి రూక ఎలుక ఏనుగు ఐదు ఒంటే ఓడ ఔషధము అంకెలు అంతఃపురము ఇంకసారి చదువుకుందామా అమ్మ ఆవు ఇల్లు ఈగ ఉడత ఊయల ఊయల ఋషి రూక ఎలుక ఏనుగు ఐదు ఒంటే ఓడ ఔషధము అంకెలు అంతఃపురము ఇలా మీకు తెలుగులో చదవడము రావాలి రాయడము రావాలి గుర్తుపట్టడం కూడా రావాలి బొమ్మలతో సహా చెప్పడం కూడా మీకు రావాలి పిల్లలు సరేనా ఇప్పుడు మనము గేయాలు చెప్పుకుందాము సరేనా అన్ని గేయాలు చెప్పుకుందామా అమ్మను నేనైతే పాపను లాలిస్తా పాపను నేనైతే అమ్మను మురిపిస్తా కవిని నేనైతే కావ్యాలల్లేస్తా కావ్యం నేనైతే కర్తవ్యం బోధిస్తా ఇంకోసారి చెప్పుకుందామా అమ్మను నేనైతే పాపను లాలిస్తా పాపను నేనైతే అమ్మను మురిపిస్తా కవిని నేనైతే కావ్యాలల్లేస్తా కావ్యం నేనైతే కర్తవ్యం బోధిస్తా బాగుందా కదా ఇప్పుడు మనము చందమామ గేమ్ ఆడుకుందామా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పరిగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తెచ్చి అమ్మాయికి ఇయ్యవే ఇంకోసారి పాడుకుందామా చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే బండెక్కి రావే బంతి పూలు తేవే తేరు మీద రావే తేనె పట్టు తేవే పరిగెత్తి రావే పనస పండు తేవే అన్నిటిని తెచ్చి అమ్మాయి కీయవే ఇంకొక ఏం చెప్తున్నామా పిల్లలు చామంతి పూలు చామంతి పువ్వు చారడేసి కళ్ళు ముదబంతి పువ్వు మునిపాల బుగ్గలు సంపెంగ పువ్వు సన్నటి ముక్కు గులాబీ పువ్వు లలేత నోరు గుండుమల్లె పువ్వు కిలకిల నవ్వు ఉమ్మెత్త పువ్వు ఊపు చెవులు చుక్కల పువ్వు అందుకో నువ్వు ఇంకోసారి చెప్తున్నామా చమంతి పువ్వు చారడేసి కళ్ళు ముద్దబంతి పువ్వు మునిపాల బుగ్గలు సంపెంగ పువ్వు సన్నటి ముక్కు గులాబీ పువ్వు లలేత నోరు గుండుమల్లె పువ్వు కిలకిల నవ్వు ఉమ్మెత్త పువ్వు ఊపు చెవులు చుక్కల పువ్వు అందుకో నువ్వు బాగుందమ్మా గేము గేమ్ కూడా కంఠస్థం చేయాలి సరేనా పిల్లలు ఇప్పుడు మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం సరేనా ఒక అడవిలో కుక్క ఉంటుంది సరేనా ఏముంటుంది కుక్క కుక్కకు బాగా ఆకలి ఇస్తుంది ఏమేస్తుంది ఆకలి అవుతుంది ఆ కుక్క ఏం చేస్తుంది అంతా తిరుగుతూ 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 ఒక దగ్గర ఒక మాంసం ముక్క దొరుకుతుంది ఎవరికి దొరుకుతుంది మాంసం ముక్క కుక్కకు దొరుకుతుంది అప్పుడు ఆ ముక్క నోట్లో పెట్టుకొని పోతూ ఇంటికి పోయి నేను తింటాను అనుకొని పోతుంటుంది అన్నమాట దారిలో ఒక కాలు వస్తుంది కాలు వస్తే ఆ కాలు వంతెన దాటుతూ ఆ నీళ్ళలో ఉంగి చూస్తుంది ఎవరు చూస్తారు కుక్క ఎక్కడ చూస్తుంది నీళ్ళలో ఎక్కడ కాలువ వంతెన మీద నడుస్తూ ఆ నీళ్ళలో తొంగి చూస్తుంది ఎవరు చూస్తారు కుక్క అప్పుడు నీళ్ళలో చూస్తే ఎవరు కనబడతారు మనమే కనబడతాం కదా ఆ కుక్క అలా అనుకోదు అనమాట ఇట్లా తొంగి చూడగానే ఇంకో కుక్క వచ్చిందేమో ఇంకొక కుక్క నోట్లో ఇంకొక మాంసం ముక్క ఉందేమో ఆ మాంసం ముక్క కూడా నేను లాక్కుంటాను అని అనుకుంటుంది అనమాట అప్పుడు ఏం చేస్తుంది ఆ కుక్క ఏం చేస్తుంది
అరుసు భో 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 అన్నమాట. అరుసు అరు అరుసు ఏమవుతుంది, నోట్లో ఉన్న ముక్క నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నీళ్ళలో పడిపోయినాక అప్పుడు ఏమవుతుంది, ఉన్న ముక్క కూడా పోతుంది. దీన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది పిల్లలు, అత్యాశ, తను ఉన్న ముక్కను తినేసి సంతోషంగా ఉండొచ్చు కదా, వేరే కుక్క నోట్లో ఉంది ముక్క కూడా నాకు కావాలి అనుకుంది కుక్క. అప్పుడు ఏమైంది, ఉన్నది పోయింది అంత పోయింది. ఇప్పుడు ఏమైంది, తినడానికి కూడా ఏం లేదు, అట్టనే ఆకలిగా బాధపడుతుంది కదా. కాబట్టి పిల్లలు మీకు కూడా అత్యాశ ఉండొద్దు. మీ మమ్మీ ఒక్క చాక్లెట్ ఇప్పిస్తే ఒక్క చాక్లెట్లోనే సంతోషపడాలి, సరే నాకు ఇంకా కావాలి అని అడగొద్దు. సరేనా పిల్లలు, సరేనా, బాగుందా కథ. మీరు కూడా ఇలా కథలు, నేను చెప్పిన కథలు కూడా మీ మీ తమ్ముళ్ళకి చెల్లెలకు కూడా చెప్పాలి, సరేనా పిల్లలు, సరేనా. ఇప్పుడు మనము కూరగాయలు చేసుకుందాం. తెలుసా కూరగాయలు పిల్లలు, కూరగాయలు ఇక్కడ ఉన్నది, సొరకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, బంగాళదుంప, ఇవేంటమ్మా కూరగాయలు. కూరగాయల పేరు కూడా మీకు తెలియాలి. మమ్మీ మీ అమ్మ వండుతుంది కదా కూరగాయలు, ఆ కూర ఏంది అంటే ఎవరైనా అడుగుతారు కదా ఏం కూర అంటే నీకు తెలియదు, కాబట్టి తెలుగులో కూరగాయల పేర్లు కూడా మీకు తెలిసి ఉండాలి, సరేనా. ఇంకోసారి చెప్పనా, కూరగాయలు ఏంటివి, కూరగాయలు సొరకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, బంగాళదుంప. ఇంకోసారి చెప్పనా, సొరకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, వంకాయ, గుమ్మడికాయ, టమాటా, బంగాళదుంప, ఇవేంటమ్మా కూరగాయలు. కూరగాయలతో పాటు పండ్ల పేర్లు కూడా తెలిసి ఉండాలి. కూరగాయల పేర్లు, పక్షులు, జంతువులు, రంగులు, రుచులు, వారములు, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలమ్మా, సరేనా పిల్లలు. మీరు బయట ఆడుకుంటున్నారా, ఆడుకుంటే ఇంటికి వచ్చినాక కాలు చేతులు మంచిగా కడుక్కోవాలి, మీ అమ్మ నాన్న చెప్పిన మాటలు వినాలి, పెద్దల గౌరవించాలి, పెద్దల మాటలు వినాలి, అప్పుడే మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే చిన్న పిల్లలు అంటారు, మీతో ఎవరు ఆడుకోరు మరి, సరేనా పిల్లలు. మళ్ళీ మనము తర్వాత క్లాస్లో కలుసుకుందాము, ఉంటా మరి, బాయ్.